నాకు హీరోగా అవ్వాలని ఉంది, కానీ మనకంత కలర్ లేదు, పర్సనాలిటీ లేదు, అంత హైట్ కూడా లేదు. కానీ ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకునే టాలెంట్ ఉంది. సరే, నేను డైరెక్టర్ అవుతా. ఛాన్స్ ఏం లేదు, అవతలకెళ్ళే. అబ్బు, క్లాప్ అసిస్టెంట్ గా జాబ్ ఉంది, చేస్తావా? చేస్తాను సార్. సార్ మీకోసం ఎవరో మేనేజర్ అంట, వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా లైఫ్ లో ఎవరిని కూడా తక్కువ రెస్పెక్ట్ తో చూడకండి. ఏ రోజు ఎవరు ఏ పొజిషన్ లో ఉంటారో మనకు తెలియదు. సాటి హ్యూమన్ బీయింగ్ కి ఆల్వేస్ గివ్ రెస్పెక్ట్, మళ్ళీ ఆ రెస్పెక్ట్ మీకు తిరిగి వస్తుంది. ఇదే థియేటర్ లో ప్రతిసారి పెద్ద పెద్ద హీరోల పోస్టర్లు చూసేవాడిని. అదే ఇప్పుడు అదే థియేటర్ లో నా పోస్టర్ నేను చూసుకుంటున్నా. చాలు, రేపొద్దున్న పిల్లలకి మీ నాన్న సినిమా హీరోగా చేశాడరా అని చెప్తాను. ఈ లైఫ్కి ఈ ఫీలింగ్ చాలు. అత్తిరా మా న్యాచురల్ స్టార్ కథ. ఈ సాంగ్ చేసిన అబ్బాయి ఇక్కడే ఉన్నారు, ఇక్కడ దాని అన్న. చాలా బాగా చేశాడు, అమేజింగ్ గా చేశాడు, వండర్ఫుల్. నా లైఫ్ లో ఇంత డ్రామా ఉందని నాకు కూడా తెలియదు ఇప్పుడు దాకా. అది చూసేంత వరకు అండ్ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది టీవీలో చూసి, మీ మీ షోలో ఎవరైనా ఇమోషనల్ అయినప్పుడు, కళలో నీళ్లు తిరిగినప్పుడు, ఏంటి ఇంత చాలా ఇమీడియట్ గా ఇమోషనల్ అయిపోతున్నారు అనిపిస్తుంది. బట్ మీరు ప్లే చేసే మ్యూజిక్ లు వింటే నాకు అర్థమైంది ఎందుకు ఇమోషనల్ అవుతున్నారు. నాకు సడన్ గా అంటే ఐ వాస్ ట్రయింగ్ టు కంట్రోల్. నాకు మీరు పోస్టర్ది సత్యం థియేటర్ అన్న బోర్డు చూస్తే, సత్యం థియేటర్ ఇప్పుడు కూల్చేశారు, అది కరెక్ట్ గా ఆ టైం లేదు ఒక మ్యూజిక్ ప్లే చేశారు, సడన్ గా కళ్ళలో నీళ్ళు తిరిగేసి, అమ్మో నేను మాత్రం సస్తే ఎమోషనల్ అవ్వని ఇప్పుడు అని. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఆనర్డ్ దట్ యు గైస్ కేమ్ అప్ విత్ దిస్ కాన్సెప్ట్ అండ్ డిడ్ దిస్. థ్యాంక్స్ అ లాట్, దిస్ మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ జర్నీ గురించి మా జడ్జెస్ ఏమనుకున్నారో కూడా తెలుసుకోవాలని అనుకున్నాను. మనో గారు, నిజంగా నాన్నగారి ఫ్యాన్ నేను, ఆయన ఒక్కొక్క మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటాం. అంటే బ్యూటిఫుల్ జర్నీ సార్, దానికి ముందు ప్రతి అంటే స్క్రాచ్ నుంచి ఎలాగ ఎదిగారు అనేది చాలా మందికి ఎగ్జాంపుల్ అనేది దొరకటం, అది ఈ కాలంలో వాళ్ళ లక్ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఈ ఉగాది మీకు ఎన్నో అద్భుతమైన విజయాలను చేకూర్చాలని బాబాని ప్రార్థిస్తున్నాను. ఐ విల్ డూ మై బెస్ట్ ఆల్వేస్ సార్. నాకు మనో గారు అంటే చాలా చాలా ఇష్టం. అంతకు ముందు ఎప్పుడు చెప్పే ఆపర్చునిటీ రాలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఐఎమ్ షూర్ అందరికి తెలిసే ఉంటుంది, మనో గారు అంటే రజనీకాంత్, రజనీకాంత్ గారు అంటే మనో గారు. ఎందుకంటే నాకు ఎప్పుడైనా సరే మనో గారిని ఎక్కడైనా స్క్రీన్ మీద చూసినప్పుడు ఇమీడియట్ గా రజనీకాంత్ గారు గుర్తొస్తారు, అండ్ ఆయన చూస్తే ఈయన గుర్తొస్తారు. ఆయన వాయిస్ కి, ఆయన సాంగ్స్ కి, ఆయన డబ్బింగ్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్. నాకు తమిళ అర్థం అవుతుంది, చాలా సార్లు తమిళ్లోనే ఫిల్మ్స్ చూస్తాయి, ఎందుకంటే ఇక్కడ డబ్బింగ్ వాయిసెస్ ఎగ్జాక్ట్ ఇమోషన్ ని కన్వే చేయమేమో అని. రజనీకాంత్ గారి సినిమాలు మాత్రం, రజనీకాంత్ గారి ఒరిజినల్ వాయిస్ తమిళ్ ఎప్పుడైనా చూసినప్పుడు వద్దొద్దు మన మనో గారి వాయిస్ బెటర్ అని మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటా, ఎందుకంటే అంతగా అలవాటు అయిపోయింది. అండ్ సంగీత గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉగాది శుభాకాంక్షలు టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ టక్ జగదీష్. అండ్ ట్రైలర్ అద్రిపోయింది. థ్యాంక్ యూ నాని. ఇన్ అ జనరేషన్ వేర్ ఇట్స్ ఆల్వేస్ ద ఫిల్మ్ ఫ్యామిలీ విచ్ ఇస్ టేకింగ్ అప్ అండ్ గివింగ్ సక్సెస్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్, ఐ థింక్ యువర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అ కామన్ మ్యాన్ టు బికమ్ అ సూపర్ స్టార్. సో ఐ రియలీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కీప్ ఇన్స్పైరింగ్. We had our inspiration, Chiranjeevi garu. Yeah. So we are all following.
ఓకే పూర్ణ గారు యువర్ బెస్ట్ విషెస్ ప్లీజ్ ఆల్ ది బెస్ట్ నాని గారు అండ్ రితు థ్యాంక్ యూ నాని గారిని నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చూస్తున్నాను ఎప్పుడు విన్నా నాని గారి గురించి మంచిగా విన్నాను నేను ఎప్పుడైనా ఏ షోకి వచ్చినా అంటే 2004 లో వారి స్టార్డమ్ స్టార్ట్ అయింది అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పటికి కూడా అదే సింప్లిసిటీ